తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు ప్రకృతి అన్నదాతకు శాపంగా మారిందన్నారు. తుఫాన్లు భారీ వర్షాల ప్రభావంతో పంటలు మొత్తం నీటి మునిగాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తుఫాన్ కారణంగా సుమారు 2000 హెక్టార్ల వరకు పంట నష్టం జరిగిందన్నారు. ప్రభుత్వం స్పందించి కౌలు రైతులకు కూడా నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇటీవల సంభవించినటువంటి నివర్ తుఫాన్ వలన అనేక పంటలు నష్టపోవడం జరిగింది. ముఖ్యంగా వరి పంట నష్టపోయి రైతులు తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి ఇప్పటికే వర్షాల వలన 2-3 సార్లు ఆకుమళ్ళేసి మళ్ళీ ఓడ్చడం జరిగింది. పంట చేతికొచ్చే సమయంలో ఈ తుఫాన్ రావటం వలన మరి రైతు పూర్తిగా దెబ్బతిడడం జరిగింది. మరి ప్రభుత్వం ఏ విధమైనటువంటి సహకారం అందించడం లేదు. ముఖ్యంగా ఈ నష్టపోయిన వరి పంటకు హెక్టార్కు 15,000 ఇస్తామని ప్రకటించడం జరిగింది. అయితే వాస్తవంగా రైతుకు ఇది ఏ విధంగానూ కూడా భర్తీ చేయలేదు. కాబట్టి ఎకరానికి 25,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పటికీ పంట నాశనం అయిపోగా మిగిలినవి కూడా వరి కోతలు ఇంకా పూర్తవలేదు. మరి ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు మార్చి నెలాఖరికి ఈ నీళ్లు